నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల కమిషన్ అధికారుల్ని, కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారుల్ని, రాష్ట్రంలో జరుగుతున్న దొంగ ఓట్లు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా ఇతరత్ర దొంగ డోర్ నెంబర్తో, జీరో డోర్ నెంబర్తో చేసిన అన్నింటిపై ఫిర్యాదు చేయడానికి మా నాయకుడు కేంద్ర ఎన్నికల కమిషన్ కలవడానికి వెళ్ళినప్పుడు వారు సమగ్రంగా మా నాయకుడు ఏదైతే వారికి చెప్పారో వారన్నీ కూడా నిజమని నమ్మి అవన్నీ ఏకీభవించడం జరిగింది. కానీ ఈ విషయాల్ని తట్టుకోలేని ఒక వైసీపీకి నాయకుడు, వైసీపీకి పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారు నిన్న ఏం మాట్లాడాడో మీరు అందరూ చేశారు. ఒక గుర్తింపు లేని పార్టీని ఎందుకు పిలిచారో, ఒక గుర్తింపు ఉన్న పార్టీని పిలవాలి కదా అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రజాస్వామ్యంలో గత 10 సంవత్సరాల్లో ఒక పార్టీని నడిపించి ప్రజలకు అండగా ఉండి ప్రజలకి రైతాంగానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్న మా నాయకుడిని ఎన్నికల కమిషన్ గుర్తించడం జరిగింది. అందుకే మాకు గాజు గ్లాస్ గుర్తించడం జరిగింది. లెక్కలు రాసుకుని గుమస్తాగాడికి ఒక అకౌంటెంట్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో గుమస్తాలు రాసి, ఇసుక దొంగతనం, మట్టి దొంగతనం, గుమస్తాలు రాసి దొంగతనం చేసే దొంగనా కొడుకులకి ఏదైతే ప్రజాస్వామ్య విలువలు ఎందుకు తెలుస్తాయి, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పిలిస్తే ఎందుకు తెలుస్తుంది, విజయసాయిరెడ్డి అనేవాడు ఒక గుమస్తా, జగన్మోహన్ రెడ్డి ఎవరిని తిట్టమన్నా ఎవరిని మాట్లాడమన్నా తిట్టమే అతని జీవితం. అతను దొంగ లెక్కలు రాసుకుని ఇవాళ జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పిలిచారని చెప్పి ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తా ఉన్నాడంటే వ్యవస్థల పట్ల వాళ్ళకు ఉన్న గౌరవాన్ని ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈరోజు సాక్షి నిష్పత్తిలో దొంగ ఓటు గురించి మాట్లాడారు, మీకు కళ్ళు కనిపించలేదా, మా నాయకుడు ఇక్కడే ఉంటా ఉన్నారు, ఆయన ఇక్కడే నివాసం ఉంటున్నారు, ఇక్కడే నివాసం కూడా కట్టుకుంటా ఉంటారు, మీకులా మా దగ్గర దొంగ డబ్బులు లేవు, వాడి దగ్గర వీడి దగ్గర దోసేసి తాడేపల్లి డబ్బులు మా దగ్గర లేవు కాబట్టి మా ఆఫీసులోనే మేము ఉంటున్నారు, మా నాయకుడు ఓటు కూడా ఇక్కడే ఉంది. మీరు అవన్నీ మాడకుండా ఒక దొంగ పత్రిక పట్టుకుని, ఒక బ్లూ మీడియాని పట్టుకుని, సాక్షి అని ఒక పనికిమాలిన ఛానల్ పట్టుకుని, ఒక పనికిమాలిన వార్తాపత్రికను పట్టుకుని మీరు పత్రిక రాస్తూ ఉంటే ఇవన్నీ కూడా, ఈ కథనాలన్నీ కూడా మీరు రకరకాల ప్రదర్శిస్తూ ఉంటే మా నాయకుడు మీడియా మిత్రులు చెప్తా ఉన్నాను, మీ అందరికీ తెలుసు మీడియా మిత్రులందరికీ మా నాయకుడు ఎక్కడే నివాసం ఉంటున్నారు, ఆ నివాసం ఉండే ఓటు హక్కు కూడా ఇక్కడే ఉంది. కానీ ఈ వేళ పొలబిందుల్లో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో 2 ఓట్లు ఉన్నాయి, హైదరాబాద్లో ఓట్లు ఉన్నాయి, ఇక్కడ ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్ల గురించి మాట్లాడేవాళ్ళు, ఆ ఓట్ల గురించి మాట్లాడకుండా ఏదైతే వాళ్ళ పేపర్లో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో మీరందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా ఈ సమాజం దృష్టికి తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు ఓటు ఇక్కడే పెట్టుకున్నారు, ఇక్కడే జాయిన్ చేసుకోవడం జరిగింది, ఆయన ఇక్కడే నివాసం ఉంటున్నారు, రాబోయే రోజుల్లో కూడా ఇక్కడే నివాసం ఉంటారు, భవిష్యత్తులో కూడా మేము మంచి ఆఫీస్ కట్టుకుంటూ ఉన్నాం, ఇక్కడ ఆయన నివాసం కూడా ఇక్కడ త్వరలోనే ఏర్పాటు అవుతుంది, పూర్తి స్థాయి నివాసం, ఇప్పుడు తాత్కాలిక ఒక చిన్న గదిలో ఆయన ఒక్కరు ఉంటున్నారు, ఆయన ఎందుకంటే ఆయనకు అవసరం లేదు, ఆయన ప్యాలెస్లో ఉండొచ్చు, అటువంటి వ్యక్తి ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో, సింగిల్ బెడ్రూమ్ లాంటి అపార్ట్మెంట్ ఒక సింగిల్ బెడ్రూమ్లో అక్కడ ఉంటున్నారంటే వాళ్ళకు ఒడుకు పుట్టి ఇలాంటి తప్పుడు మాటలు తప్పుడు పోతలకు వస్తున్న వైసీపీ నాయకులు హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు మీ పార్టీ ఖాళీని పూర్తిగా ఖాళీ చేయబోతా ఉన్నాం, రాబోయే 20 రోజుల తర్వాత మీ పార్టీకి కొన్ని ప్రాంతాల్లో ఏజెంట్లు ఉండరు, కోటి బి ఫారాలు కూడా మీరు ఈరోజు బతిమాలకుంటా ఉన్నారు, కాకినాడ ఎంపీ లేడు మీకు, రాజమండ్రి ఎంపీ లేడు, అనకాపల్లి ఎంపీ లేడు, వైజాగ్ ఎంపీ లేడు, దాదాపు 20 స్థానాల్లో ఎంపీ అభ్యర్థులు పారిపోయారు, 20 చోట్ల 20-30 చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా పారిపోతా ఉన్నారు. అటువంటి వ్యక్తులు మీరు ఇలా మా నాయకుడి పట్ల దాదాపు గత ఎన్నికల్లో 16 లక్షల రూపాయలు మాకు వచ్చినాయి, అటువంటి పరిస్థితులు ఎన్నికల కమిషన్ మమ్మల్ని గుర్తించి గాజు గ్లాస్ ఇచ్చింది. బాబు విజయసాయిరెడ్డి, నువ్వు ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, మా నాయకుడి పట్ల మాట్లాడేటప్పుడు మీ పార్టీకి ప్రెసిడెంట్ లేనటువంటి పార్టీ, ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఆ పార్టీ గుర్తింపు రద్దు చేసింది, వేరే వ్యక్తి దగ్గర నుంచి వీళ్ళ పార్టీని వేరే వ్యక్తి రిజిస్టర్ చేసుకుంటే ఆ పార్టీని వీళ్ళు అక్రమంగా కబ్జా చేసిన వ్యక్తులు వీళ్ళు, అటువంటి పార్టీని తీసుకొచ్చి ఈరోజు ఎన్నికల కమిషన్ శాశ్వత అధ్యక్షుడు అంటే నువ్వు అధ్యక్షుడు కాదు తీసి అవతల పాడేసింది. అటువంటి ముందు నీ పార్టీకి అధ్యక్షుని పెట్టుకో, అధ్యక్షుని పెట్టుకుని తర్వాత నువ్వు మాట్లాడు విజయసాయిరెడ్డి, రాబోయే రోజుల్లో నిన్ను తప్పకుండా ఎక్కడ పెట్టాలో మా నాయకుడు అక్కడ పెట్టబోతా ఉన్నాడని చెప్పి తెలియజేసుకుంటూ పత్రికా సోదరులకు ఒకటే చెప్తా ఉన్నా, మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాబోయే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి పంపించడం కోసం వాస్తవాలన్నీ కూడా మా నాయకుడు ఏంటో వాళ్ళేంటో వాస్తవాలన్నీ కూడా ప్రజలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా.